కథల విషయాన్ని మీకు తెలుసా అండి, కథ కూడా ఆవిడే రాశారు. మీరు చెప్పారు కదా కథలు అప్పుడు రాశారు కూర్చుని బీచ్లో అనేవారు. మరి చిన్నప్పటి నుంచి కథలు చెప్పేవారు ఆవిడ ఇంట్లో? అసలు సంబంధం లేదండి, సడన్గా హాలిడేకి వెళ్తే కథ రాస్తుంది కూర్చొని అక్కడ. అది ఏంటంటే డైరెక్షన్ చేయబోతున్నాను అంది. బట్ నేను జోక్ చేస్తుంది అనుకున్నా. నవ్వటం అంటే షీ మస్ట్ బి జోకింగ్, ఇట్స్ వన్ ఆఫ్ అవర్ ఫేజెస్ షీఈస్ గోయింగ్ త్రూ, సో ఇట్స్ ఓకే. బట్ దెన్ షీ కంటిన్యూ డూయింగ్ దట్ ఆఫ్టర్ 2 years ద ఫిల్మ్ యాక్చువల్లీ స్టార్టెడ్ అండ్ టుడే ఇట్స్ రిలీజింగ్. సో దట్ ఇట్ సెల్ఫ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ దాట్. అండ్ ఐఎమ్ లైక్ ఐ సెడ్ అండ్ ఐమ్ వెయిటింగ్ టు సీ ద ఫిల్మ్ అండ్ ద విజువల్స్ హ్యావ్ సీన్. ఐ థింక్ ద డిఓపీ, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్, రవి యాదవ్. ఐ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్ బిఫోర్ బట్ ఎక్కడో ఐ థింక్ షో ఫిల్మ్ హీ వర్క్ విత్ హర్ అండ్ ఇట్స్ ఫ్యాంటాస్టిక్ విజువల్స్ ద వే ఐ యామ్. ఇట్స్ టఫ్ ఇట్ అని అన్నారు. వాయిస్ ఓవర్ చెప్పమంది వచ్చి, సో చెప్తాను అది హూస్ ద డైలాగ్ రైటర్. అది ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ మా అందరికి. యా ఇట్స్ లైక్ షీ కేమ్ టు మై షూట్ అండ్ షీ సెడ్ ఓకే ఐ హావ్ నాట్ ఆస్క్డ్ ఎనీథింగ్, సో యూ డూ దిస్ వాయిస్ ఓవర్. సో ఐ సెడ్ ఓకే అండ్ హూస్ ద డైలాగ్ రైటర్? నేనే రాస్తున్నాను డైలాగ్ అని. అప్పుడు ఇంగ్లీష్లో చెప్పేశారు డైలాగ్లు. సో దెన్ దే కేమ్ టు ద డబ్బింగ్ థియేటర్. సో అక్కడ కూడా ఏదో ఒక టైప్ ఆఫ్ రెండు మూడు పెద్ద వాయిస్ ఓవర్ అంటే రెండు మూడు లైన్లు అనుకున్నాను. ఇట్ వాజ్ లైక్ అ గుడ్ 1 minute, 1.5 minute. ఇట్ టుక్ మీ 2 hours, 1.5 hours. అండ్ దెన్ దాని కూడా పెసిమిస్టిక్ ఇలా చెప్తే బెటర్ అలా చెప్తే గో సెట్ ఇన్ సైడ్ ఐ విల్ గివ్ యూ 5 variations, యూ లిసన్ టు ఇట్ అండ్ దెన్ యూ టేక్ అ కాల్. సో 6 types ఐ డబ్డ్ అండ్ ఐ గాట్. చూసాం కదా ఇప్పుడే ఎంత చక్కగా నేచర్ని చూపించారు, వాటర్ ఫాల్స్ని చూపించారు, బర్డ్స్ని చూపించారు. చూడడానికి చాలా కనువింపుగా ఉంది, అందంగా ఉంది. దానికి హిజ్ వాయిస్ డెఫినెట్గా యాడ్ ఓవర్ అయింది. సో ఈ సినిమాటోగ్రఫీ గురించి వుడ్ యూ లైక్ టు టాక్ అండి? రవి యాదవ్ గారు షో టైం నుంచి నాకు ఆయన పరిచయం అండ్ ఐ లైక్ హిజ్ వర్క్ అ లాట్. గ్రీన్ కలర్ అనేది చాలా బాగా తీసుకొచ్చాడు అని నేను యాక్చువల్గా. గ్రీన్ కలర్ ఓకే, సీన్ ఆల్ దీస్ ఆర్ అ లిటిల్ సర్ప్రైజింగ్ ఫర్ మీ వెన్ ఐ హియర్. ఆ గ్రీన్ కలర్ బాగా తీసుకొచ్చారు, ఆ టోన్ కరెక్ట్ గా. దట్స్ నాట్ హర్ అంటే ఆవిడ అలా నార్మల్ గా మాట్లాడారా? దట్ ఇస్ మీన్ మీరు ఊరికే మాటలు పెట్టద్దు. హి ఇస్ ట్రైయింగ్ టు సే క్వశ్చన్ అండి. ఐ వాంట్ టు నో బికాజ్ ఆయన అలా చెప్పగానే నాకు ఏదో డౌట్ వచ్చింది అన్నమాట వెంటనే. అదర్వైజ్ ఆవిడ అలా కాదా? సందీప్ ఇస్ గెటింగ్ ఎ లిటిల్ నర్వస్. ఇలా కలర్స్ గురించి మాట్లాడతారు 1 ఇయర్ నుంచి నాతో సినిమా. బేసిక్లీ సెట్ లోని ఐ హావ్ దిస్ హ్యాబిట్ వేర్ ఎంతో కొంత ఊరికి అందరినీ ఏదో ఏడిపిస్తూ నవ్విస్తుంటాను. సో మంజు గారిని ఇప్పుడు ఏదో ఊరికి ఏడిపించుండేమన్నమాట. సో ఏడిపించినంతసేపు మంజు గారు ఏమో మహేష్ కీప్స్ డూయింగ్ ది సేమ్ థింగ్ ఇలాగే ఏడిపిస్తుంటారు అనేవారు. సో మీరు అవన్నీ అంటుంటే నాకు ఇమీడియట్గా కనెక్ట్ అయ్యి నవ్వు వస్తుంది అనమాట, ఇలాగే కదా ఉండేది అని చెప్పి. సో అండ్ ఐఎమ్ లైక్ ఇట్ పర్సన్. సో ఎప్పుడు ఆవిడ ఇలాగే ఏడిపించుండేమన్నమాట. ద ఎంటైర్ ఫిల్మ్ ద గ్రీన్ కలర్ కానీ ఆ నేచర్ చూపించడానికి సినిమాటోగ్రఫీ హ్యాస్ టు బీ లైక్ దిస్, లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఐ కుంట్ థింక్ ఆఫ్ ఎనీబడి ఎల్స్ బట్ రవి యాదవ్ గారు అండ్ హీస్ బ్రిలియంట్. హీఈస్ లైక్ అ సెకండ్ డైరెక్టర్. మరొకసారి